దాచేపల్లి పట్టణంలోని తంగిళ్ళ శ్రీనివాసరావు నివాస గృహం వద్ద బుధవారం ఎన్టీఆర్ 21వ వర్ధంతి వేడుకలను ఫ్రెండ్స్ టు సర్వీస్ ఫౌండేషన్ అధ్యక్షులు తంగిళ్ళ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవలను తంగిళ్ళ శ్రీనివాసరావు పిల్లలకు వివరించారు. అనంతరం పిల్లలకు స్వీట్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎరపతినేని యూత్ సభ్యులు, ఫ్రెండ్స్ టు సర్వీస్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. టెంకాయ కొట్టా మనం జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. పల్లి మండలంలో ఎప్పట్లాగానే 2 దశాబ్దాలు దాటిన తర్వాత 21వ సంవత్సరం వర్ధంతి కూడా స్థానిక బుడ్రాయ సెంటర్లో బస్టాండ్లో ఉన్నటువంటి దక్షిణ ఘటన ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమం ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించడం, అలాగే ఆనవాయితీగా 2006 నుంచి గ్రామ సర్పంచ్గా పనిచేసే దగ్గర నుంచి మా ఇంటి దగ్గర సాయంకాలం పూట పిల్లల కోసం, పిల్లలకు తెలియజేయడం కోసం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా యొక్క మిత్రులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులందరూ కూడా మా ఇంటి వద్ద కూడా ఎప్పుడు కూడా సాయంకాలం పూట చేసిన కార్యక్రమం. అలాగే తంగిడ గ్రామంలో కానీ, ముచ్చాలంపాడు గ్రామంలో కానీ, నడికుడి గ్రామంలో కానీ అన్ని చాట్ల కూడా దాచేపల్లి మండలంలో బ్రహ్మాండంగా ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకున్నారు. కానీ ఈ సంవత్సరం అయితే ముచ్చాలంపాడు గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ వారు ముచ్చాలంపాడు గ్రామంలోనే ఎప్పుడు లేని విధంగా, గత 21 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు చేయని విధంగా ఎస్సీ కాలనీ వాళ్ళు భారీ ఎత్తున 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏమిటని ఎస్సీ కాలనీలో అడిగితే వాళ్ళని చెప్పడం, గతంలో కాంగ్రెస్ పార్టీకి మేమంతా అనుకూలంగా ఉండేవాళ్ళం, ఈరోజున కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు చేసేటువంటి పనులకి, డెవలప్మెంట్కి ఆకర్షితులై ఇటీవల జనచైతన్య యాత్రలో భాగంగా ముచ్చాలంపాడు గ్రామం వచ్చినప్పుడు మా చర్చకున్నటువంటి టవర్ను కూడా త్వరితంగా పూర్తి చేస్తారని హామీ ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా సాయం చేశారని చెప్పడం జరిగింది. మా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు కానీ, పెన్షన్స్ కానీ, హౌసింగ్స్ కానీ అన్నీ కూడా చేస్తారనే ఉద్దేశంతో మాకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజున లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో కొనసాగాలనే కోరికతో ఈ యొక్క వర్ధంతిని కూడా బ్రహ్మాండం చేశామని చెప్పడం కూడా జరిగింది. ఒకటే మనం గమనించాలి, తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక ప్రాంతీయ పార్టీ, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ. బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కళ్ళకు కూడా కులాలంటే ఎలా ఉంటాయి, అలాగే మహిళలు అంటే ఎలా ఉంటారు, మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత, అలాగే వాటా హక్కు కల్పించిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మరలా వచ్చే ఎలక్షన్స్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు అందరూ కూడా బ్రహ్మాండ ఆకర్షణితులై నందమూరి తారక రామారావు గారు చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నారా చంద్రనాయుడు చేసేటువంటి పనులు ఇవాళ చూస్తే క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, అలాగే గౌరవ శాసనసభ్యులు గారైతే మాత్రం
ఆధ్యాత్మిక చింతనలో అయ్యప్ప పడిపూజ కానీ హజ్యాత్ర వెళ్ళే వాళ్ళకు కానీ అలాగే చర్చలకు కానీ వీటన్నిటి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా వారు చేతనైనటువంటి సాయం చేసేటువంటి గౌరవ శాసన సభ్యులు ఎర్రప్రేని శ్రీనివాసరావును చూసి ఆకర్షితులై ఈ సంవత్సరం అయితే మాత్రం 2 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా 21 సంవత్సరంలో అడుగుపెట్టాం కాబట్టి బ్రహ్మాండంగా చేశారు కాబట్టి వారందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున మండల దాచేపల్లి తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లైన్ మే